2019లో రాహుల్ ప్రధాని కాగానే ఏపీకి ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తారన్నారు ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఏపీకి కావాల్సింది పోరాడే ముఖ్యమంత్రిని అడుకునే సీఎం కాదన్నారాయన. ఢిల్లీలో ప్రధాని కలిసిన అనంతరం చంద్రబాబు మాట్లాడిన తీరు ఏపీ ప్రజల్ని బాధించిందన్నారు రఘువీర. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల గురించి మోడీ దగ్గర ఎందుకు మాట్లాడలేదని బహుశా కేసీఆర్ను చూసి చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి అడుగుతుంటే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు 15 రోజులుగా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు రఘువీరారెడ్డి. సేవ లేదు అతను చివరికి నిన్న అన్నటువంటి మాట ప్రతి ఒక్క ఆంధ్రునికి కూడా హృదయాలు గాయపరిచేటువంటి విధంగా అవమానపరిచే రీతిగా ఉన్నాయి. నేను అడుక్కొని తినేటువంటి స్టేజ్కి వచ్చినాను. ఎందుకు అడుక్కొని తింటారు? ఈరోజు పోరాడే ముఖ్యమంత్రి కావాలి. మీరేమన్నారు ఎలక్షన్ల ముందు? నాకున్న అనుభవంతో నా అనుభవం చూసి ఓట్లు వేయండి, నేను ఏదైనా సాధించగలుగుతాను. ఈరోజు ఎందుకు అడుక్కొని తింటున్నారు? మీ స్వార్థం కోసం, మీ కేసు కోసం మీరు జైలుకు పోతారని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. ఈ రాష్ట్రానికి కావాల్సింది అడుక్కు తినేటువంటి ముఖ్యమంత్రి కాదు, పోరాడే ముఖ్యమంత్రి కావాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ రాష్ట్రానికి పోరాడేటువంటి ముఖ్యమంత్రి కావాలి అని రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు నేను వాళ్ళకు సజెస్ట్ చేస్తా ఉన్నాను, మీ పార్టీ భవిష్యత్తులో ఏమవుతుందో పక్కన పెట్టండి. రాష్ట్రం మునిగిపోతూ ఒక్కొక్క రోజు ఆలస్యమే. దీనికి సమాధానం బీజేపీ తేల్చేస్తుంది. మీరు కూడా వాళ్ళకి లొంగిపోయినారు. మీరు దాదాపు వద్దనే చెప్పొచ్చిన నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు